నమస్తే అండి. ఈరోజు మునక్కాయ పప్పు వండుతున్నానండి. ఇదిగోండి నీళ్ళు మరుగుతున్నాయి. నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం కొంచెం నూనె వేయాలండి. కొంచెం నూనె వేయాలి. కొంచెం నూనె వేసి ఏం చేయాలంటే కొంచెం పసుపు కూడా వేయాలి. కందిపప్పునండి నానబెట్టుకోండి ముందు. ఎందుకంటేనండి ఈ మధ్య ఏయైనా కొంచెం నానబెడితే గ్యాస్ రాదని చెప్తున్నారండి. ఇదిగోండి పసుపు. ఇదిగోండి కందిపప్పు నానబెట్టానండి. నానబెట్టింది వేడి నీళ్ళల్లో వేసేస్తున్నానండి. ఉడుకుతుందండి బాగా. మూడు వంతులు ఉడికిపోయిందండి పప్పు. ఇదిగోండి ఇట్లా ఉడికిపోయింది పప్పు చూడండి. ఇదిగోండి మూడు వంతులు ఇలా ఉడికిపోయి నాకేం చెయ్యాలంటేనండి, ఇదిగోండి వీటిలో రౌండ్ ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, ములక్కాయలండి. ఉల్లిపాయలు తప్పితే మిగతా అన్నీ మా తోటలో అయ్యానండి. ఇలా కోసుకోవాలి. కోసుకుని ఏం చేయాలి, ఇట్లా వేసేయాలండి. వేసి తిప్పాలండి. అంతే తిప్పి ఇదిగోండి కొంచెం చింతపండు వేయాలండి. చింతపండు కొంచెం పడుతుంది. చింతపండు ఇదిగోండి కూర కారం అండి. ఇదిగోండి ఉప్పు. ఇంకా అన్నీ వేసేసి తిప్పేసేయాలండి. తిప్పేసి ములక్కాయ ఉడికేదాకా ఉంచాలి. అంతేనండి ఇది. ఇదిగోండి ఇక కుక్ అయిపోయినాయి అండి. ఇదిగోండి ఇట్లా కుక్ అయిపోయింది. ఇక తిరగమూత వేసుకోవాలండి. తిరగమూతలో మీకు తెలుసు కదండి నూనె నెయ్యి వేసినాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, మన కరేపాకు, ఎన్నివరం అన్నీ వేగినాక మనం స్టవ్ ఆపేసుకోవాలండి. వెల్లుల్లిపాయల్ని బాగా దంచుకోండి. దంచుకొని వేసుకుంటే మంచి వాసన బాగుంటుందండి. ఇప్పుడు కూరలో వేసేసుకుంటామేనండి ఆ తిరగమూతని. వేసుకుని మనం కూరని బాగా తిప్పేసి మూత పెట్టేసుకుంటామేనండి. ఓకేనండి. మీరు కూడా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించుకుని ఆ కూరగాయలు కోసుకుని ఇలా వంటలు చేసుకుంటారని నేను ఆశిస్తున్నానండి. మీరు వంట చేసుకుని ఇది ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో నాకు చెప్పండి. ఓకేనండి ఉంటానండి. బై అండి.